హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. యమునా నదిలో 7 సార్లు, సరస్వతిలో 3 సార్లు, గంగానదిలో 1 సారి స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు. అయితే అత్యంత పవిత్రమైన నర్మదా నదిని చూస్తేనే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందని అంటారు. అలాంటి పవిత్ర నదీమా తల్లి నర్మదా జన్మస్థానమే అమరకంఠక్. ఇక మధ్యప్రదేశ్లో ఉన్న ఈ ప్రదేశం అపురూపమైన జలపాతాలు, శిల్పకళ ఉట్టిపడే దేవాలయాలతో అలరారుతూ ఉంది. ప్రకృతి అందాలతో ఆధ్యాత్మిక భావాలను ఒలికిస్తున్న అమర్కంటక్ విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక ఎటు చూసిన దేవదార్, సాల్ట్, టేక్ మరియు ఎన్నో పెద్ద పెద్ద వృక్ష సంపదను కలిగి ఉండి మరి పచ్చని తీగలతో అల్లుకున్న పొదలతో కటిక చీకటిగా మౌన గంభీరంగా ఉండే ఆ ప్రాంతానికి వెళ్లాలంటే మరి మనం 1-2 సార్లు ఆలోచించాల్సిందే. పట్టపగలే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టించే ఆ ప్రాంతం నుండి ధైర్యం చేసి అలా ముందుకు సాగితే కంచూప్ మేరలో ఎత్తైన కొండలతో కనిపించే పచ్చటి అరణ్యం సౌందర్యం మన కళ్ళ ముందు కదలాడుతుంది. మరి ఇంతటి ప్రకృతి అందాలను తనలో దాచుకున్న అమర్కంటక్ మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లాలో ఉంది. నర్మదా నది జన్మస్థలంగా పేరు పొందిన ఈ ప్రాంతం చేరుకోవాలంటే దట్టమైన అడవుల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక ఇది సముద్ర మట్టానికి 1060 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక పాప పరిహారార్థం పురిరవుడు తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై నర్మదను దివి నుంచి భూమికి పంపిస్తాను, మరి నర్మదా ప్రవాహానికి అడ్డుగా నిలిచే వారెవరని ప్రశ్నిస్తాడట. ఇక వింధ్యపర్వతరాజు తన కుమారుడైన అమర్కంటక్ అడ్డుగా నిలుస్తాడని చెప్పగా ఆ పరమశివుడు నర్మదను అనుగ్రహించాడట. అలా నర్మదా నదీ మా తల్లి దివి నుండి భూమికి వచ్చిందని ఓ పురాణ గాథ. నర్మదా నది స్థానిక మైకల్ కొండల్లో పుట్టి వింధ్యాసాత్తుర పర్వత శ్రేణుల గుండా 1290 కిలోమీటర్ల మేర ప్రవహించి అరేబియా సముద్రంలో ఐక్యం అవుతుంది. ఇక పశ్చిమ దిశగా ప్రయాణించి అరేబియాలో మరి విలీనం అయ్యే నదుల్లో నర్మదా తపతి నదులు మరి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక నర్మదా నది పుట్టిన చోటుని నర్మదామాత ఆలయం వెలిసింది. ఈ గుడికి ఎదురుగా పార్వతీదేవి ఆలయం కూడా ఉంది. ప్రతి శివరాత్రికి, నర్మదా జయంతికి, వైశాఖ పూర్ణిమకు ఇక్కడ జాతరలు జరుగుతూ ఉంటాయి. అన్నిటికంటే శివరాత్రికి ఇక్కడ జరిగే జాతరే చాలా పెద్దది. అమర్కంటక్ 3 జిల్లాల కూడలిగా పేరుగాంచింది. వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు జాతర సమయంలో ఇక్కడికి చేరుకుంటారు. ఇక చాలామంది భక్తులు వంటలు చేస్తూ రాత్రంతా ఇక్కడే గడుపుతారు. శివరాత్రి నాడు నర్మదా నదిలో స్నానం చేసి ముందుగా శివుని దర్శించుకుని తర్వాత నర్మదామాతను పూజించినట్లయితే పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. నర్మదాదేవి గుడి చుట్టూ పార్వతీదేవితో పాటు శివుడు, సీతారాములు మరి ఇతర దేవుళ్ల ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక అమర్కంటకు 6 కిలోమీటర్ల దూరంలో ఉండే కపిలధార అనే ప్రాంతం ముఖ్యమైంది. నర్మదా నది కపిలధార వద్ద 1 లోయ గుండా ప్రవహిస్తుంది. 100 అడుగుల ఎత్తు నుంచి దూకే కపిలధార జలపాతం ఓంకార శబ్దంతో ఉంటుందని మరి ఆ నాదం వినేందుకే చాలామంది పర్యాటకులు అక్కడికి వస్తారని స్థానికులు చెప్తారు. మరి నర్మదామాతను దర్శించే ముందు ఆలయ ప్రాంగణంలోని 1 మీటర్ కంటే తక్కువ ఎత్తులో చెక్కిన రాతి ఏనుగు బొమ్మ ఉంటుంది. ఆ ఏనుగు బొమ్మ కాళ్ళ మధ్య నుండి దూరి ఒకవైపు నుండి మరోవైపుకు వెళ్ళాలి. ఇలా దూరితే మరింత పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక నర్మదామాత ఆలయానికి దగ్గరలో శ్రీ శంకరాచార్య ఆశ్రమం, శ్రీ ఆదినాథ్ జైన మందిరం, మాయకి బగేగా వ్యవహరించే దేవతావనం, యాత్రా మందిరం ఉంటాయి. మరి ఈ యాత్రా మందిరానికి దగ్గరలోనే సోనీ నది పుట్టిన స్థలం కూడా మనం చూడవచ్చు. ఇక నర్మదామాత ఆలయం గురించి అనేక పురాణ గాథలు వినిపిస్తాయి. క్రీస్తు శకం 1042-1122 మధ్య కాలంలో చేది రాజైన కర్ణదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెప్తుంది. చంద్రవంశ రాజైన పురిరవ చక్రవర్తి తన పాప పరిహారం నిమిత్తం మార్గం చెప్పమని బ్రాహ్మణులను కోరితే దివినున్న నర్మదా నదియే పాప ప్రక్షాళనకు మార్గమని చెప్పారట. ఆయన తపస్సు ఫలితంగా దివి నుండి భువికి దిగివచ్చింది నర్మదా. అలా అమర్కంటక్లో జన్మించిన నర్మదను తన చేతులతో తాకి తన పితృదేవతలకు తర్పణం చేసి పురూరవుడు మరి స్వర్గప్రాప్తిని పొందారట. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా అమర్కంటక్లోని నర్మదామాత ఆలయం గురించి? మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.